కుటా హువా గోష్ చేసుకోవడానికి మనకి బోన్లెస్ మటన్ కావాలి. దీని రకరకాల ప్రాసెస్ లో చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే పచ్చి మటన్ లో కారం, గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి అవన్నీ కలిపి బాయిల్ చేస్తారు. తర్వాత డీప్ ఫ్రై చేస్తారు. అలా చేస్తే ఏమవుతుందంటే ఆయిల్ లో ఫ్లేవర్స్ అన్ని వెళ్లిపోతాయండి. అది లాంగ్ ప్రాసెస్ కూడా. నేను ఈజీగా సింపుల్ ప్రాసెస్ చెప్తాను చూడండి. ఫస్ట్ బోన్లెస్ మటన్ ని తీసుకొచ్చి కొంచెమే కొంచెం ఉప్పు వేసి కుక్కర్ లో ఒక 10 విజిల్ వరకు పెట్టుకోండి. అంటే నా కుక్కర్ లో నేను 10 విజిల్స్ పెట్టాను. కొంచెం లేట్ గా ఉడుకుతుంది. కొన్ని కుక్కర్ లో 3 విజిల్లు, 4 విజిల్లు, 5 విజిల్లు ఇలా మెత్తగా అయ్యేంత వరకు మీ ఇష్టం అండి. ఎన్ని విజిల్ అయినా పెట్టి ఉడికించుకొని ఇలా టార్ల లాగా థ్రెడ్స్ అంటాం కదా, స్టింగ్స్ అంటాం కదా, ఇలా తీయాలన్నమాట. ఒక ప్లేట్ తీసుకొస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మటన్ ని మెత్తగా ఉడికించుకోవాలి. మంచి బోన్లెస్ పీస్ తీసుకొని చల్లగా అయిపోయింది కాబట్టి చేతితో తీస్తున్నాను, లేకపోతే ఫోర్క్ తో తీసుకోవచ్చు. మంచి టైం పాస్ చేస్తూ టీవీ చూస్తూ హ్యాపీగా మాట్లాడుతూ కూడా చేసేసుకోండి. బాయిల్ చేసిన వెంటనే చేయాలని ఏం లేదు. హ్యాపీగా చల్లగా అయిన తర్వాత ఇలా సెపరేట్ చేసుకోండి. కానీ చాలా సాఫ్ట్ గా అవ్వాలి, పచ్చిగా ఉండకూడదు ఎక్కడ. మనకి షేప్ వచ్చేలాగా చేయాలి. అలానే చిన్న చిన్న పీసెస్ చేయకండి. ఇలా పొడుగు పొడుగుగా ఉంటేనే చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట. సో ఏదైనా డిఫరెంట్ గా స్టార్టర్స్ తినాలి, డిఫరెంట్ స్నాక్స్ తినాలి అనుకునే వాళ్ళ కోసమే కొంచెం ట్రెండీ ఫుడ్స్ ఇప్పుడు ఎక్కువ అయ్యాయి కదా, అలాంటి దాంట్లో ఇప్పుడు మనం చేస్తుంది ఒకటి అన్నమాట. పప్పు చారు పక్కను, మంచి కమ్మటి పప్పు పక్కను, రసం పక్కను, లేదా మన హస్బెండ్ పక్కను ఉంటే మాట్లాడుతూ తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. చక్కగా ఇలా సపరేట్గా చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుందాం. ఉడికించుకున్న మటన్లో కాస్త కార్న్ ఫ్లవర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెమే మరీ ఎక్కువ వేసుకోకూడదు, అలాగే ఒక స్పూన్ మైదా. ఎక్కువ కోటింగ్ ఉండకూడదు, మళ్ళీ చాలా లైట్గా ఉండాలి. ఆల్రెడీ నేను ఉడికించేటప్పుడు మటన్లో ఉప్పు వేశాను, పైనుండి కొంచెం వేసుకుంటాను. ఎందుకంటే వాటర్ తీసేసాము కాబట్టి ఉప్పు వెళ్ళిపోతుంది. కాస్త ఉప్పు వేసి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లవర్, ఉప్పు మటన్కి పట్టుకోవాలి. పొయ్యి మీద ఆయిల్ కూడా పెట్టాను, మంచిగా వేడవ్వాలి. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే కనుక మరి ఏం చేయాలి మేము పాపన అంటే పనస తొనలు ఉంటాయి కదా, సో పనస కాయ ఉన్నప్పుడు మీకు ఇలాగే వస్తుంది. మీరు ఎప్పుడైనా బిర్యానీ చేసినప్పుడు తింటూ ఉంటే మనకి సేమ్ ఇలా చికెన్ థ్రెడ్స్, మటన్ థ్రెడ్స్ వచ్చినట్టుగానే ఉంటుంది. సో అది కూడా ట్రై చేయొచ్చు. సీజన్ ఎలాగో రాబోతుంది కాబట్టి ఒకసారి మన షోలో కూడా చేద్దాం. ఎవరికైనా రెసిపీ కావాలి అనుకుంటే కనుక మెయిల్ రాయండి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి, ఉప్పు, కార్న్ ఫ్లవర్, ఇంకా మైదా కాస్త పట్టించాము కదా, ఇప్పుడు మటుకి మళ్ళీ కొంచెం వేస్తున్నాను. లైట్గా మనకి ఆ తేమ లేకుండా డ్రైగా అయ్యేంత వరకు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసినా కూడా బాగుండదు. సో నూనె మటుకి మంచిగా వేడిగా ఉండాలి. ఇలా మనం మిక్స్ చేసుకున్న బాయిల్ చేసిన మటన్ని నూనెలో వేసి మంచిగా డీప్ ఫ్రై చేయాలన్నమాట. మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఎప్పుడైనా సరే వన్స్ ఇన్ ఆయిల్ మనకి కొంచెం క్రిస్పీగా స్పైసీగా మటన్తో స్టార్టర్ తినాలి అనుకుంటే మనకి డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. చూడండి, చూస్తే ఆనియన్ పకోడీలాగా అనిపిస్తుంది కదా. అవును, కొంచెం కార్న్ ఫ్లవర్ మైదా వేయడం వల్ల క్రిస్పీగా అవుతుంది అన్నమాట. ఆయిల్ అంతా వెళ్ళిపోయే వరకు ఇలా ఉంచేసి బౌల్లో వేయండి. అలాగే ఇదే వేడి నూనెలో కరివేపాకుని కూడా ఫ్రై చేద్దాం. కొంచెం పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసి వేసినా కూడా బాగుంటుంది.
కరివేపాకు వేసాం కదా ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన తర్వాత పైనుండి కాస్త ధనియాల పొడి కొంచెం మసాలా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఎప్పుడైనా అలాగే జీలకర్ర పొడి గరం మసాలా కారం కొంచెం మిరియాల పొడి కాస్త ఉప్పు కూడా వేద్దాం ఆల్్రెడీ మటన్ లో ఉప్పు ఉంది బట్ మసాలాకి పట్టుకోవడానికి కొంచెం వేసాను అంతే ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం టాస్ చేసుకుందాం अंत इला आल मिक्स क्रिस्पी क्रिस्पी का भले टेस्ट पक्कन कास्त उल्लिपायलु निम्म रसम कुटा हुआ गोश्त तैयारी विधान मुंदगा उप्पु वेसी बागा उड़िकिंचुकुन्न मटन तीगलुगा सेपरेट चेसुकोवाली नेनु चूपिस्तुन्न विधंगा तर्वाता इंदुलो मैदा पिंडी अल्लम वेल्लुल्ली पेस्ट कॉर्न फ्लोर कास्त उप्पु वेसी बागा मिक्स चेसुकोनी वेडिगा उन्न नूनेलो वेसी फ्राई चेसी बौल लोकी तीसुकोवाली अदे वेडि नूनेलो कास्त करिवेपाकु कूडा फ्राई चेसुकोनी बौल लोकी तीसुकोनी पैनुंडी धनियाल पोडी जीलकर्र पोडी गरम मसाला कारं कोंचें मिरियाल पोडी उप्पु निम्मरसं वेसी बागा टास् चेसुकोनी प्लेट लोकी तीसुकुंटे एंतो रुचिकरमैन कुटा हुआ गोश्त रेडी अवुतुंदी।